పేదలకు వలస కూలీలకు నిత్యవసర సరుకుల పంపిణీ. చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ కాలనీలో డివిజన్ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ గట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మంది పేదలకు పారిశుద్ధ్య కార్మికులు వలస కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలు వలస కూలీలు నిత్యవసర సరుకులు కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి కూరగాయలు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ పవన్, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, రమణారెడ్డి, జయశ్రీ, విజయ్ రంగ, కడియం మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదవాళ్ళ కోసం కరోనా కోసం అందరు ఇబ్బందులు ఉన్నారు. తిండి లేని వాళ్ళందరికీ ఈరోజు పిలిచి 100 మందికి ఈరోజు బియ్యము పప్పులు నూనె ఒక 5 రోజుల సరుకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అందరూ మంచిగా చేయాలని, భగవంతుడు మంచిగా చూడాలని, అన్ని విధాలుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఏదో సభ్యులుగా వచ్చి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేస్తున్నందుకు నా డివిజన్లో అందరు పాదానవదనం చెప్పుకుంటూ ఈరోజు మంచి ప్రోగ్రాం చేస్తున్నాం. అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు. నా బర్త్డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు పేదవాళ్ళు 100 మందికి ఇచ్చారంటే 5 రోజులు వాళ్ళు తినడానికి తిండి పెట్టిరండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మంచి బ్రహ్మాండంగా అవుతుంది చేసినందుకు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.